అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. దర్శి పట్టణంలోని పీజేఎన్ కాంప్లెక్స్ లో విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఏసీబీసీఐ అపర్ణ అధ్యక్షతన శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో అవినీతి చీడపురుగులా పీడిస్తుందన్నారు. జిల్లాలో వెలుగు చూసిన నకిలీ స్టాంపుల కుంభకోణాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కొందరు అధికారులు ప్రైవేటు వ్యక్తులకు రికార్డును అప్పగించడం వల్లే సమాచారం బయటకు వెళ్లి అవినీతి అక్రమాలకు కారణమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలని కోరారు. అనంతరం ఏసీబీసీఐ అపర్ణ మాట్లాడుతూ ఉద్యోగులందరూ బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా నిబద్ధతతో పనిచేస్తే ఎవరికి భయపడాల్సిన పని లేదన్నారు. అధికారులతో పాటు ప్రజలు సక్రమమైన మార్గంలో పయనిస్తే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. కొందరు వ్యక్తులు అకారణంగా ఫిర్యాదులు చేస్తున్నారని వాస్తవాలను నిర్ధారించుకుని దాడులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్శి సీఐ రామకోటయ్య, సెబ్ సీఐ సుందర రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్, ఎలక్ట్రికల్ డీఈ పిచ్చయ్య, ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంఈఓ రఘురామయ్య, ఎంఈఐ రవికుమార్, ఎస్ఏ రామకృష్ణ, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. We'll be right back.